దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలు నాణ్యమైన ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి ప్రస్తుతం చాలా సెంట్రల్ యూనివర్సిటీలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకుంటున్నాయి అయితే ఒకే పరీక్ష పద్నాలుగు సెంట్రల్ యూనివర్సిటీలు మరో ప్రముఖ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలకు దారి చూపుతుంది అదే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సియూసేట్ తాజాగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ సమాచారంతో పాటు ప్రవేశాలు కల్పించే కోర్సుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సెట్ ద్వారా ఆయా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ప్రోగ్రాముల్లో ప్రవేశం పొందవచ్చు వీటిలో ఇంటిగ్రేటెడ్ బిఎస్సి ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి జనరల్ ఎంఎస్సి ఇంటిగ్రేటెడ్ ఎంఏ జనరల్ ఎంఏ బిఈడి ఎంఈడి ఎంకామ్ ఎంసీఏ బీటెక్ ఎంటెక్ ఎంఫిల్ ఫీహెచ్డి వంటి ఇంటిగ్రేటెడ్ యూజీ పీజీ రీసెర్చ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు సెంట్రల్ యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ అస్సాం యూనివర్సిటీ మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ బీహార్ బెంగళూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది నిర్దేశిత ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి ఆన్లైన్ దరఖాస్తు సమయంలోనే కోర్సులకు సంబంధించిన ప్రాధాన్యతలను పేర్కొనవలసి ఉంటుంది దీని ఆధారంగా ప్రవేశ పరీక్ష ఉంటుంది వెబ్సైట్ల ఆధారంగా సియుసెట్ సెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న వర్సిటీలు సొంతంగా అర్హత ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తుకు ముందే ఆయా యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు వాటి అర్హతల గురించి తెలుసుకోవాలి దీనికోసం ఆయా వర్సిటీల వెబ్సైట్లను ఉపయోగించుకోవాలి అర్హత పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా సియు సెట్ను దరఖాస్తు చేసుకోవచ్చు అయితే వీరు ప్రవేశ సమయంలో అర్హతకు సంబంధించిన సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుంది సియు సెట్ ఫలితాలు వెల్లడి అనంతరం మెట్ ప్రకారం ప్రోగ్రాములు యూనివర్సిటీలు సంస్థ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు ఈ ప్రక్రియకు విద్యా సంస్థలు విడివిడిగా ఆన్లైన్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తాయి దీనికి సంబంధించి ఆయా సంస్థలు వెబ్సైట్లలో ప్రకటనలు అందుబాటులో ఉంచుతాయి పరీక్ష విధానం సియు సెట్ అన్ని ప్రశ్న పత్రాల్లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి రెండు విభాగాలు ఉంటాయి పార్ట్ ఏ పార్ట్ బీకా వంద మార్కులు ప్రశ్నలతో పరీక్ష జరుగుతుంది పార్ట్ ఈలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్స్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి పార్ట్ బి ఈ విభాగంలో డెబ్భై ఐదు ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవలసి ఉంటుంది ఇవి స్వీయ డొమైన్లలో అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి కొన్ని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములు ఎంబీఏ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఎల్ఎల్బి ఎంసీఏ లేదా ఇతర జనరల్ కోర్సు సంబంధించి ఒకే పేపర్తో ప్రవేశ పరీక్ష ఉంటుంది ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ న్యూమరికల్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ అనలిటికల్ స్కిల్స్ నుంచి వంద ప్రశ్నలు ఉంటాయి ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ప్రవేశ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉంటాయి ప్రతి తప్పు సమాధానికి వన్ ఫోర్త్ మార్కులు కోత విధిస్తారు రీసెర్చ్ ప్రోగ్రామ్ సంబంధించి నెగిటివ్ మార్కులు ఉండవు ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అడ్మిట్ కార్డులు జారీ ప్రారంభం మే పది రెండు వేల పంతొమ్మిది ప్రవేశ పరీక్ష తేదీలు మే ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది ప్రాథమిక కీ విడుదల మే ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది ఫలితాల వెల్లడి జూన్ ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వందల యాభై రూపాయలు పీడబ్ల్యూడి అభ్యర్థులకు దరఖాస్తుకు రుసుముంచి మినహాయింపనిచ్చారు తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి గుంటూరు తిరుపతి కర్నూలు అనంతపురం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సియుసిఈటిఈక్స్ఏం డాట్ ఐఎన్ చేయండి